Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో మనం ద లేటెస్ట్ అప్కమింగ్ లాంచ్ మారుతి సిలెరియో గురించి మాట్లాడుకోబోతున్నాము. సో మారుతి సిలెరియో వచ్చేసి ఆల్రెడీ మారుతి పోర్ట్ఫోలియో అవైలబుల్గా ఉందండి, కానీ ఇందులో ఒక ఫేస్ లిఫ్ట్ లేదా ఒక కొత్త వర్జన్ అని చెప్పొచ్చు మనము ఇప్పుడు కమింగ్ మంత్లో లాంచ్ చేస్తున్నారు. సో ఈ న్యూ సిలెరియో చూడడానికి ఏ విధంగా ఉంది, చేంజెస్ ఏం జరిగాయి, ప్రైస్ ఏమి ఉండబోతుంది, ఆల్ దట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దెన్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని, ఎందుకంటే బైకర్ ఛానల్ తెలుగులో ఆల్ ద టైమ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగులో అప్డేట్స్ అండ్ లేటెస్ట్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా యూజ్డ్ కార్ కొనాలనుకుంటున్నారా, దెన్ తప్పకుండా విరాట్ అసోసియేట్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే వీరి వద్ద తెలంగాణలో అక్రాస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మీకు హోమ్ డాక్యుమెంటేషన్ పికప్తో పాటు ఫ్రీ సర్వీస్ అవైలబుల్గా ఉంది. మీరు బయట తీసుకునే ఇంట్రెస్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే వీరి వద్ద చాలా వరకు మినిమల్ ఛార్జెస్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలా బ్యాంక్స్లో మీకు తెలియకుండా హిడెన్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో విరాట్ అసోసియేట్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక ప్రామిసింగ్ సర్వీస్ మనకి లభించబోతుంది. నాట్ ఓన్లీ యూజ్డ్ కార్స్, మీరు న్యూ కార్స్ కొనాలనుకున్నా కూడా అక్రాస్ తెలంగాణలో మీరు విరాట్ అసోసియేట్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీరు అన్ ఆథరైజ్డ్ డిఎస్ఏ, టాప్ లీడింగ్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ మరినో బ్యాంక్స్తో వీళ్ళు టైడప్ అయి ఉన్నారు. సో స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ లేదా మీరు వాట్సాప్ చేయండి. అండ్ మీలో ఎవరైనా రెఫర్ చేయాలనుకుంటే విరాట్ అసోసియేట్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. రిఫర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే, కార్ పర్చేస్ చేసినట్లయితే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి 1000 రూపీస్ వౌచర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం న్యూ జనరేషన్ సిలెరియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో చేంజెస్ జరగబోయేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీని యొక్క కార్ యొక్క ప్లాట్ఫామ్. హార్టెక్ ప్లాట్ఫామ్ ఏదైతే రీసెంట్గా మనం వ్యాగనోర్లో అండ్ అలాగే మారుతి ఎస్ప్రెస్సోలో చూసామో అదే ప్లాట్ఫామ్ ఇందులో మనకి ఇప్పుడు న్యూ జెన్ సిలెరియోలో తీసుకురాబోతున్నారు. అండ్ ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిలెరియో నేమ్ మాత్రమే పాతదండి, కంప్లీట్గా ఎక్స్టీరియర్ లుక్స్ అయితే చేంజ్ అయిపోయినాయి, బాడీ డైమెన్షన్స్ కూడా చేంజ్ అయిపోయాయి అండ్ కార్ లుక్స్ అయితే కంప్లీట్గా ఒక న్యూ మేకవర్తో ఒక కొత్త న్యూ జనరేషన్ సిలెరియో ఇప్పుడు ఈ మంత్లో లాంచ్ అయిపోతున్నారు. ఫ్రంట్లో మీరు చూసుకున్నట్లయితే బంపర్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేసేసారు. క్రోమ్ స్ట్రైప్ లైన్ మధ్యలో విత్ ద సుజుకి బ్రాండింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. కిందగా చూసుకుంటే మనకి బ్లాక్ ఇన్ కలర్ విచ్ ఇస్ డ్యూయల్ టోన్ బంపర్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. విత్ ఫాగ్ ల్యాంప్స్ ఈజ్ ఇన్ ప్లేస్. ఆబ్వియస్లీ ఫాగ్ ల్యాంప్స్ మనకి టాప్ మోడల్లోనే రెస్ట్రిక్ట్ చేస్తారు. హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. స్కల్ప్టెడ్ డిజైన్ మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ బోనెట్ పైన కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా చాలా వరకు కర్వీ షేప్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ మాత్రం చాలా నీట్గా ఉంది. పాత సిలెరియోని మాత్రం ఏమాత్రం గుర్తు చేయకుండా ఒక ఫ్రెష్ న్యూ డిజైన్ని ఫర్ ద ఫస్ట్ టైం మారుతి తన న్యూ జనరేషన్ కార్స్లో తీసుకొస్తుంది. సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే దర్ ఇస్ నథింగ్ మస్ట్ టు టాక్. వెరీ మచ్ చాలా వరకు మినిమల్గా ఉంచారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్విఎమ్స్తో పాటు ఇండికేటర్ మనకి టర్న్ ఆన్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్గా ఇస్తున్నారు. అండ్ వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా వరకు కొత్తగా కనిపిస్తుంది. సో ఓవరాల్ డిజైన్ పరంగా మాత్రం ఒక న్యూ జనరేషన్ సిలెరియోని మనం ఇప్పుడు చూడబోతున్నాము. అండ్ వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R14 వీల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దట్ టు టాప్ మోడల్ ఐ బిలీవ్. అండ్ R13 అయితే మనకి లోవర్ వేరియంట్స్లో ఇస్తారు. ఇఫ్ R14 కంప్లీట్ త్రూ అవుట్ ద బేస్ మోడల్ నుంచి ఇస్తే మాత్రం సీరియస్లీ ఒక మంచి థింగ్ అవుతుంది, ఎందుకంటే బిగ్గర్ వీల్ సైజ్ ఆల్వేస్ గివ్స్ ద గ్రేట్ స్టెబిలిటీ అండ్ కార్నరింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. దట్ టు ఇన్ ద ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్. అండ్ డైమెన్షన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నౌ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. సో లెట్స్ లివ్ ఇట్ హియర్. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ అండ్ అలాగే ఏమేమి ఫీచర్స్ వస్తాయో అవి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనము స్పై ఇమేజెస్ ఏవైతే ఇప్పుడు చూస్తున్నామో ఇమేజెస్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది నాట్ ఓన్లీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లో కూడా కంప్లీట్గా అప్గ్రేడ్ చేసినట్టు తెలుస్తుంది. న్యూ క్యాబిన్ విత్ రీడిజైన్ డాష్బోర్డ్తో పాటు న్యూ అఫాల్స్ట్రీ అండ్ అలాగే సెంటర్ కాన్సోల్లో కూడా మీరు చూడొచ్చు. న్యూ సెంటర్ కాన్సోల్ డిజైన్ని మనం ఇందులో చూడడానికి లభిస్తుంది. అండ్ ఫీచర్స్ లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, అలాగే డిజిటల్ మల్టీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్. అండ్ స్టాండర్డ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫీచర్స్ సచ్ యాస్ మనకి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు ABS అండ్ EBD రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. సో ఇలాంటి స్టాండర్డ్ ఫీచర్స్ అయితే మీకు ఈవెన్ ఇన్ ద బేస్ మోడల్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో టాప్ ట్రిమ్లో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇలాంటి ఫీచర్స్ ఇస్తారా లేదా ఈ న్యూ జనరేషన్ మోడల్లో లాంచ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. అండ్ అలాగే ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ ఒక ఫిగర్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే 1 లీటర్ K10B న్యాచురల్ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుందండి. పవర్ ఫిగర్స్ అరౌండ్ 67 bhp అండ్ 90 nm పీక్ టార్క్ మనకు ఆఫర్ చేస్తారు. అండ్ లార్జర్ 1.2 లీటర్ K12 పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో మారుతి లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వెదర్ 2 ఇంజన్ ఆప్షన్స్తో మనకి లాంచ్ చేస్తుందా, సింగిల్ ఇంజన్ ఆప్షన్తో లాంచ్ చేస్తుందా, యాజ్ ఆఫ్ నో అయితే మనకి కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇందులో సేమ్ మనకి 5 స్పీడ్ మాన్యువల్తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. And price गुरुंचे मातलाडुकुन्नट्लयिते expected price वच्चेसी 4.3 lakhs nunchi manaki 6 lakh top model ga undabothunattu telustundi. And safety gurinchi maatladukunte that we have to see Hartec platform lo recent ga launch ayina Maruti Espresso and Lage Wagonor kuda safety rating paranga chusukunte matram anta better rating aithe achieve cheyaledu, but we have to look forward. Obviously manaki Maruti nunchi ekkuva better quality aithe expect cheyalemu, so that's been fact. And Maruti fan lovers evaithe untaro for the mileage and also service, so that's they are meant for. So I hope ee video nachindi anukuntunanu friends. In that case tapakunda video like cheyandi, channel ni subscribe cheyandi. Nenu meeto kalustanu maroka video lo.